సో మీరు సినిమా రివ్యూలు చెప్తూ ఉంటారు చాలామందికి ఒక డౌట్ అసలు కత్తిమాయ సినిమా చూస్తాడా చూడడా చూడకుండా వేరే రివ్యూ ఆ రివ్యూ ఈ రివ్యూ నెట్లో చదువుకుని వచ్చి చెప్తాడా అంటే కింద కామెంట్స్ చూస్తే నాకు అనిపించింది ఏ ఫైన్ ఫైన్ ఇప్పుడు ఏమవుతుందంటే చాలామంది ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళకు తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఎయిట్ ఫార్టీ ఫైవ్కి ఒక షో ఉంటుందని ఆ షో మీడియా వాళ్ళకేస్తారని తెలియదు నేను లెవెన్ లెవెన్ థర్టీ కల్లా సినిమా అక్కడ అయిపోగానే ఇమ్మీడియట్గా నేను సింగిల్ టేక్లో చెప్తాను రివ్యూ అది పది పదిహేను నిమిషాల్లో అప్లోడ్ అయిపోతుంది చాలా వరకు ప్లేసెస్లో టెన్ థర్టీకో టెన్ ఫార్టీ ఫైవ్కో షో స్టార్ట్ అవుతుంది ఆ షో సగానికి నేను రివ్యూ నాది పబ్లిక్ డొమైన్లో ఉంటుంది కాబట్టి డౌట్ వస్తుంటుంది అసలు ఈ సినిమా చూస్తాడా అని వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఎయిట్ ఫార్టీ ఫైవ్ షోకి ఒకటి ఉంటుంది ప్రసాద్స్లో ఉంటుంది లేదు ప్రసాద్ ల్యాబ్స్లో ఉంటుంది అది మీడియా కోసం ఉంటుంది మీడియా వాళ్ళు చూసే చెప్తారు కాబట్టి నేను సినిమా చూడకుండా రివ్యూ చేయను ప్రతి సినిమా చూస్తారు ప్రతి అంటే వీలైనన్ని సినిమాలు తీస్తున్నావు ఫర్ ఎగ్జాంపుల్ ఒకే రోజు మూడు సినిమాలు రిలీజ్ అయ్యాను ఆ రోజు రెండే నా ప్రయారిటీ అనుకుంటాను ఓకే అంటే జనాల ఇంట్రెస్ట్ ఏ సినిమాకి ఎక్కువ ఉంటుందో ఆ సినిమాలకు సంబంధించి ఆ రెండు రివ్యూలు మాత్రం నేను చేస్తాను చూడాలి సినిమా చెప్పరా చెప్పను చెప్పరు చెప్పను నెవర్ ఎందుకంటే రివ్యూ నేను సినిమా చూసిన అనుభవాన్ని చెప్తాను మీరు నా రివ్యూస్ చూసుకుంటే ఎక్కడా నేను కథ మెన్షన్ చేయను నేను నేను సినిమా చూస్తుండగా నాకు కలిగిన అనుభవాన్ని నేను అనుకున్న వాటిని చెప్తానే తప్ప దట్ ఈస్ మై రివ్యూ రాదర్ దాన్ స్టోరీ వీళ్ళు యాక్టర్లు వీళ్ళు ఇది స్టోరీ అని చెప్పే అలవాటు నాకు లేదు కాబట్టి నా ఫర్ మీ నా అనుభవం ఎట్లా వస్తుంది చూడకుండా సో ఇఫ్ ఇఫ్ యూ అబ్జర్వ్ మై రివ్యూస్ కేర్ఫుల్లీ ఇట్ ఈస్ అబౌట్ మై రియాక్షన్ ఆఫ్ ద ఫిల్మ్ వాట్ హ్యావ్ గాన్ త్రూ వైల్ వాచింగ్ ద ఫిల్మ్ కాబట్టి వితౌట్ వాచింగ్ ఐ కాంట్ గెట్ దట్ ఏవైనా ప్రొడ్యూసర్స్ మిమ్మల్ని సంప్రదించి కత్తిమేసి ఈసారి నా రివ్యూ నా సినిమాకి పాజిటివ్ రివ్యూ చెప్పు అని అలా అలా ఏమైనా ప్రలోభ పెడుతుంటారో మిమ్మల్ని కొంతమంది సరదాగా అంటూ ఉంటారు ఎందుకంటే చాలా వరకు ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు యాక్టర్లు ఇంట్లో మా సినిమాకు కూడా నువ్వు వేసుకుంటా టైప్లో చెప్తుంటారు నేను ఒకటే చెప్తాను సినిమా బాగుంటే బాగుందని చెప్తా బాగాలేదంటే బాగాలేదని చెప్తా అది బహుశా నేను రివ్యూలు చెప్పకపోయినా మీకు కూడా చెప్ మీకు కూడా అదే చెప్పేవాడిని ఇప్పుడు రివ్యూలుగా పబ్లిక్ అందరికీ చెప్తానని చెప్తాను ఇనిషియల్గా కొంత కొంతమంది బాధపడిన మాట వాస్తవం నువ్వు మా సినిమాకు కూడా నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా అన్నవాడు ఉన్నారు వాళ్ళకు కూడా అర్థమైంది ఏంటంటే నిజంగా బాగుంటే నెత్తిన పెట్టుకొని తిరుగుతాను నేను ఆ సినిమాని లిటరల్గా నాకు ఏదన్నా సినిమా నచ్చితే ఈ సినిమా జనాలకి మెచ్చాలి వాళ్ళ వరకు తీసుకెళ్ళాలి అంటే దాని గురించి నేను పది ఇరవై పేజీల వరకు కూడా రాసిన సందర్భాలు ఉన్నాయి ఫే ఫేస్బుక్లో కానివ్వండి నా రివ్యూలో కూడా చాలా పొగిడినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు బాగలేని సినిమాని అంటే నాకు నచ్చని సినిమా బాగాలేని సినిమా అంటే నాకు నచ్చని సినిమాని నాకు ఎందుకు నచ్చలేదో చెప్పే అధికారం అంతే స్థాయిలో ఉంటుందని నేను నమ్ముతాను ఏదన్నా నేను నమ్మిన సినిమాకి నిలబడడం ఎంత ఇంపార్టెంటో నచ్చని సినిమాని తెగనాడడం కూడా అంతే ఇంపార్టెంట్ అని నా పద్ధతి మిగతా రివ్యూలు రివ్యూలు ఎలా రాస్తారో తెలియదు కానీ ఎస్ ప్రొడ్యూసర్లు యాక్టర్లు డైరెక్టర్లు వీళ్ళందరూ చాలా మందితో నాకు పరిచయం ఉంది కానీ నేను ఎవరి మాట వినను అనేది వాళ్ళకి కూడా తెలుసు కానీ దీని వెనకాల వందలు వేల మంది కార్మికుల శ్రమ ఉంది ప్రొ నిర్మాతల డబ్బు ఉంది కానీ దాన్ని సినిమా చూసిన తర్వాత ఒక్క మాటతో ఇంక ఈ సినిమాకి ఏం లేదు అని చెప్పేస్తే వీళ్ళ జీవితాలు ఏమైపోవాలన్నది ఒక ఒక చర్చని తీసుకునే చాలామంది మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే క్రిటిక్ యొక్క నిబద్ధత సినిమాకి ప్రేక్షకుడికి సంబంధించిన విషయం సినిమా ఒకవేళ లాంగ్ స్టాండింగ్లో చరిత్రలో నిలబడుతుంది అనుకుంటే దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత క్రిటిక్ ఉంటుంది అలాగే ప్రజలకు ప్రజలు నూట యాభై రూపాయలు పెట్టే ఖర్చుకి న్యాయం చేయాల్సిన బాధ్యత క్రిటిక్ ఉంటుంది అంతే తప్ప ఫిల్మ్ మేకర్కి బాధ్యత ఫిల్మ్ మేకర్ యొక్క బాధ్యత క్రిటిక్ తీసుకోడు మీరు బాగా చేస్తారనే మీరు సినిమా చేశారు మీరు బాగా చేస్తారనే నమ్మకంతో నేను థియేటర్కి వచ్చాను మీరు నా నమ్మకానికి విఘాతం కలిగిస్తే నా రియాక్షను మీరు విఘాతం కలిగించారనే ఉంటుంది మిమ్మల్ని ప్లీజ్ చేయడానికి నేను చెప్పకూడదు ఒకవేళ ఆ సినిమా బహుశా కమర్షియల్గా వర్కౌట్ కాకపోయినా కూడా కానీ ఇది ఒక ఇంపార్టెంట్ ఫిల్ము చరిత్రలో ఈ దీన్ని లిఖించాలి దీన్ని ఒకసారి నోట్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు అది దాని వేరే సందర్భం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ దొరసాని అనే ఒక సినిమా వచ్చింది తెలంగాణ నేపథ్యంలో ఇంత లోతుగా వెళ్ళి చేసిన సినిమా లేదు కానీ కమర్షియల్గా అది స్లోగా ఉండడం అది ఎక్కకపోవడం వాటిని చెబుతూనే ఇది ఒక మంచి ప్రయత్నంగా దాన్ని అభినందించడం అనేది నా బాధ్యత అనుకుంటా ఇలాంటివి ఉంటాయి కొంత మిక్స్ అంటే కేవలం కమర్షియల్ రియాక్షన్తోనే కాకుండా మనకు ఉన్నటువంటి సందర్భ శుద్ధి కూడా మనం చూసుకోవాలి అనుకుంటాను కాబట్టి మై కమిట్మెంట్ ఇస్ టు ద ఫిల్మ్ అండ్ టు ద ఆడియన్స్ నాట్ టు ద ఫిల్మ్ మేకర్